హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ఏ పిపిఎస్సి టిఎస్పి సెక్చర్స్. ఈ రోజు మీరు చూసిన కరెంట్ అఫేర్స్ సెక్చర్ 17 ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. అండ్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఫామ్ లో వస్తాయి మొబైల్ కదకి, ఈమెయిల్ ఐడికి. అండ్ టిఎస్పిసి జనరల్ స్టడీస్ స్టడీ మీటర్ అనేది యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో మీకు తెలంగాణ కల్చర్, తెలంగాణ జియోగ్రఫీ త్రూ మ్యాప్స్, అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ మూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ తెలంగాణ ఎకానమీ త్వరలో మేము అప్లోడ్ చేస్తాం. అండ్ ఏబిపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పటి వరకు మేము 22 ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ వీ ఫోకస్ మెయిన్లీ ఆన్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనమాట. అండ్ దీంతోపాటు న్యూస్ పేపర్ రీడింగ్, నోట్ మేకింగ్ తరక ఎక్స్ట్రా థింగ్స్ అన్ని కూడా మేము షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు క్రాక్ గ్రూప్ వన్, అండ్ యూ కెన్ జాయిన్ అస్ విత్ లింక్ www.instamojo.com/tejusis357. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే జన్జాతీయ కిసాన్ స్వరాజ్ యాత్ర. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే రాజస్థాన్ లో స్టార్ట్ అయింది. అండ్ మెయిన్ గా విల్ ఫోకస్ చేసింది అంటే సస్టైనబుల్ ఫార్మింగ్ దట్ త్రూ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అండ్ ఇండిజినియస్ ట్రైబల్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం అరకు లాంటి ఏరియాస్ లో చూడొచ్చు. వాళ్ళు కూడా మెయిన్ గా ఏంటంటే ఈ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అండ్ దాంతోపాటు వాళ్ళ అగ్రికల్చర్ మెథడ్స్ కానీ వాళ్ళ ప్రాక్టీస్ కానీ చాలా యునిక్ ఉంటాయి. సో వీటి మీద ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఏంటి హైలైట్ చేస్తున్నారంటే ట్రైబల్ వే ఆఫ్ అగ్రికల్చర్. సో ఇది మెయిన్ గా ఈ యాత్ర తాలూకా ఫోకస్ ఏరియా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జెండెస్ఐ అనేది ఒక స్టడీ అనేది చేపట్టడం జరిగింది. ఎక్కడ అంటే సింగూర్లో. సో వీళ్ళు కొత్త రకమైన 69 స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని ఐడెంటిఫై చేశారు. అండ్ దీంట్లో ఒక 5 స్పీసీస్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పిఎంకేకే అనేది ఢిల్లీలో స్టార్ట్ చేశారు అండర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే పిఎంకేయుఐ. దీని మీద మనం చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి కనిపించినాయి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో. అండ్ ఇది కూడా ఒక కొలాబరేషన్ డ్రైవ్ లైక్ ఎన్ఎస్డిసి అలాగే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అనేది కలిసి ఈ పిఎంకేకే అనేది స్టార్ట్ చేసాయి. సో బ్యాక్గ్రౌండ్ లో మనం పిఎంకేవీవై అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుందో కూడా చూసుకోవాలి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు షేర్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ మినిస్ట్రీ కింద ఉందంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది అంటే ఎన్ఎస్డిసి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. అండ్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. అండ్ ప్రతి ఇయర్ కూడా 4000 యూత్ కి వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ ఇదంతా కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే ఓరియన్ ఎడ్యూటెక్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే తర్ని అంటే ఫ్రీ మ్యాంటల్. సో ఫ్రీ మ్యాంటల్ అనేది ఆస్ట్రేలియా ఉన్న ఒక సీ పోర్ట్. సో ఐఎన్ఎస్వి తర్ని అనేది ఏంటంటే ఇది కంప్లీట్ గా ఏంటంటే ఆల్ ఉమెన్ క్రూ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు సెయిల్ చేస్తారు త్రూ ఐఎన్ఎస్వి తర్ని. సో ఇట్స్ అ ఫస్ట్ ఎవర్ ఇండియన్ సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ద గ్లోబ్ బై అన్ ఆల్ ఉమెన్ క్రూ. సో ఇది ఈ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ అనే కీవర్డ్ మీద చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో. అలాగే టీఎస్పీసీ ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ అనే కీవర్డ్ మీద మొన్న టీఎస్పీసీ ఏదో కూడా ఒక 6 క్వశ్చన్స్ అనేవి కనిపించాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే నావికా సాగర్ పరిక్రమ. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ ఆర్టికల్ సంబంధించింది. మీకు ఐఎన్ఎస్ తరణి అనేది ఇది ఏంటంటే ఒక షిప్. అండ్ దీని ద్వారా వీళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ సెయిల్ చేస్తారు. అండ్ టోటల్ వీళ్ళు అంటే ఒక 4 పోర్ట్స్ దగ్గర వీళ్ళు ఆగుతారు. సో యాక్చువల్గా వీళ్ళు వాయిజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గోవా కోస్ట్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 2017. అండ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారంటే మార్చ్ 2018 కల్లా ఫినిష్ చేస్తారని చెప్పారనమాట. అయితే వీళ్ళు 4 పోర్ట్స్ దగ్గర ఆగుతారు ఈ జర్నీలో. సో ఫస్ట్ వీళ్ళు ఆగింది అంటే ఫ్రీ మ్యాంటల్. ఇది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియా ఉన్న సీ పోర్ట్. అండ్ సెకండ్ అంటే లిటిల్ టర్న్. ఇది ఎక్కడ ఉంటుందంటే న్యూజిలాండ్లో ఉంది. నెక్స్ట్ పోర్ట్ ఏంటంటే బోట్ స్టాండ్. ఇది ఎక్కడంటే ఫాక్లాండ్స్. అండ్ ఫైనల్గా సౌత్ ఆఫ్రికా ఉన్న కేప్ టౌన్ పోర్ట్ దగ్గర వీళ్ళు ఆగుతారు. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే గ్రామ్ సమృద్ధి ఇవామ్ స్వచ్ఛత పక్వాడా. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందంటే 1 అక్టోబర్ to 15 అక్టోబర్ 2017. ఎవరు ఆర్గనైజ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ మెయిన్గా వీళ్ళు ఎఫర్ట్స్ పెడుతుందంటే మెయిన్లీ టు ప్రిపేర్ గ్రామ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్. సో త్రూ ఎక్స్టెన్సివ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే భితరకానిక నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే ఒడిశాలో. ఇంకా చెప్పాలంటే లొకేషన్ కేంద్రపరా డిస్ట్రిక్ట్. ఇట్స్ ఏ హోమ్ టు సాల్ట్ వాటర్ క్రొకడైల్, వైట్ క్రొకడైల్, ఇండియన్ పైథాన్, యంగ్ కింగ్ కోబ్రా. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ. సో దీనికి కొత్తగా ఎండియన్ సీఈఓగా సురేష్ సేతి అపాయింట్ అవడం జరిగింది. అండ్ దీని గురించి కొంచెం మీతో షేర్ చేయాలి ఐపీపీ గురించి. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అండ్ దీంట్లో 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈక్విటీ ఉంటుంది. అండ్ ఏ డిపార్ట్మెంట్ అండర్ కింద ఉందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సో ఇది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈక్విటీ అనేది ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే పైకా విద్రోహ. అండ్ షార్ట్గా మనం చెప్పొచ్చు ఇంకో రకంగా ఏంటంటే పైకా రెబెలియన్. ఇది ఎప్పుడు జరిగిందంటే 1870 జరిగింది. అండ్ ఈస్ గోయింగ్ టు బి నేమ్డ్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఇది కంపల్సరీ క్వశ్చన్ కింద రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్స్లో. అండ్ పైకాస్ వీళ్ళ గురించి చెప్పాలంటే, వీళ్ళు అంటే పీస్ అండ్ మెడిటేషన్ అండర్ గజపతి రూలర్స్ ఆఫ్ ఒడిశా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, గజపతి రూలర్స్ ఆఫ్ ఒడిశా కింద వీళ్ళ యొక్క పీసెన్స్ కింద ఉండేవాళ్ళు అనమాట. అండ్ వీళ్ళు బ్రిటిష్ రూల్కి అగెనెస్ట్ గా వెళ్ళారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బక్షి జగబంధు బిద్యాధర. నెక్స్ట్ ఏంటి, కొత్తగా ఒక యుఎస్ సౌత్ ఏషియా పాలసీ నచ్చింది. దాంట్లో మీరు కీ పాయింట్స్ ఏంటంటే పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఏషియా, అండ్ ఆల్సో డెవలప్ ద యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా. అయితే దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తరఫున రీసెంట్ డెవలప్మెంట్స్. అయితే రీసెంట్ గా ఏంటంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షో అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో దీనివల్ల ఓవర్ 200 మిలియన్ డాలర్స్ అనే బిజినెస్ అనేది జనరేట్ అవడం జరిగింది. అలాగే దీంతో పాటు ఒక ఎయిర్ ఫ్రైట్ కారిడార్ అనేది ఓపెన్ అవడం జరిగింది కాందహార్ కాబూల్ ఢిల్లీ మధ్యలో. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ టు డెవలప్ ఇంటిగ్రిటీ ఇండెక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంటిగ్రిటీ ఇండెక్స్ దీని ద్వారా ర్యాంకింగ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి బేస్డ్ ఆన్ యాంటీ కరప్షన్ మెజర్స్. సో ప్రెసెంట్ వీళ్ళు 25 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని ర్యాంకింగ్ అనేది ఇస్తారు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఐఎం అహ్మదాబాద్ అనేది వీళ్ళు ఇంటిగ్రిటీ ఇండెక్స్ ని డెవలప్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనకి సాతి మీద ఉంది. సాతి అంటే ఏంటంటే సస్టైనబుల్ అండ్ యాక్సలరేటెడ్ అడాప్షన్ ఆఫ్ ఎఫిషియంట్ టెక్స్టైల్ టెక్నాలజీస్ మెయిన్లీ టు హెల్ప్ స్మాల్ ఇండస్ట్రీస్. అండ్ ఇది జాయింట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈఎస్ఎల్ అండ్ ఆఫీస్ ఆఫ్ టెక్స్టైల్ కమిషనర్. అండ్ స్టార్టింగ్ అంటే కొన్ని కీ క్లస్టర్స్ లో ఈ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ కానీ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అంటే ఇరవడ్ అండ్ సూరత్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే సుప్రీంకోర్టు బ్యాన్స్ డర్టీ పెట్కోక్ ఫర్నేస్ ఆయిల్. సో మెయిన్ గా ఈ డర్టీ ఫర్నేస్ ఆయిల్ ని పెట్కోక్ ని 3 స్టేట్స్ లో బ్యాన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 1, 2017. అండ్ మెయిన్ గా దీని తరక కాంట్రిబ్యూషన్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఈపీసీఏ అనేది మెయిన్ గా వీటి తరక లెవెల్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఈపీసీఏ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ. సో ఇక్కడ చూసుకుంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. వీళ్ళు గమనించింది ఏంటంటే సల్ఫర్ లెవెల్స్ అనేవి 20,000 ppm టు 74,000 ppm అనేది ఉన్నట్టు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ అథారిటీ అనేది ఐడెంటిఫై చేసింది. సో జనరల్గా చూసుకుంటే BS4 ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్ లో ఓన్లీ 50 ppm సల్ఫర్ మాత్రమే ఉన్నట్టు చెప్తుంది అనమాట ఫ్యాక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే భారత్ మాల ప్రాజెక్ట్. సో దీంట్లో ఎకనమిక్ కారిడార్స్ కింద 9,000 కిలోమీటర్స్ అనేది కవర్ అవుతాయి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో భారత్ మాల ప్రాజెక్ట్ గురించి చెప్పాను, టోటల్ ఎన్ని ఎకనమిక్ కారిడార్స్ అంటే ఉన్నాయని చెప్పాను మీకు 44. సో దీన్ని మనం క్యాటగరైజ్ చేసుకుంటే ఆ టోటల్ లెంగ్త్ ని ఇంటర్ కారిడార్ అండ్ ఫీడర్ రూట్ చూసుకుంటే 6,000 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ నేషనల్ కారిడార్స్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కింద 5,000 కిలోమీటర్స్, అలాగే బార్డర్ రోడ్స్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కింద 2,000 కిలోమీటర్స్, దాంతోపాటు కోస్టల్ రోడ్స్ అండ్ పోర్ట్ కనెక్టివిటీ కింద 2,000 కిలోమీటర్స్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ ఎంత అంటే 800 కిలోమీటర్స్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి జిఎం మస్టర్డ్ మీద ఉంది. సో జిఎం మస్టర్డ్ కింద ఇంతకుముందు ఒకసారి కాంట్రవర్సీ అయింది, ఐ థింక్ ఆన్ మే 11. అయితే దేని మీద మనకు కాంట్రవర్సీ అయిందంటే DMH11. ఇది బేసికలీ ఇట్స్ ట్రాన్స్జెనిక్ మస్టర్డ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ క్రాప్ ల్యాండ్స్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. బట్ దీని అంటే జీఈఎస్సీ అనేది అప్రూవ్ చేయలేదు. సో జీఈఎస్సీ గురించి మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. నెక్స్ట్ ఆర్టికల్ జీ జిన్పింగ్. సో ఈయన అంటే థర్డ్ చైనీస్ లీడర్ అండ్ ఈయన పేరు అండ్ ఈయన ఐడియాలజీ అనేది కాన్స్టిట్యూషన్లో ఎన్షన్ చేయబడింది. సో ముందుగా ఏంటంటే ఇద్దరివి కాన్స్టిట్యూషన్లో పెట్టారు. సో ఎవరు ఇద్దరు అంటే మావో జిడాంగ్ అండ్ డెంగ్ జియోపింగ్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి సిపమ్, డిఐపిపి. సిపమ్ అంటే ఏంటి, సెల్ఫర్ ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రమోషన్స్ అండ్ మేనేజ్మెంట్. డిఐపిపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. మనకి టీఎస్పిసి ఎగ్జామ్స్ ఎలాంటి ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవి బయా చేయాలి. అయితే రీసెంట్ గా సిపమ్ అండ్ డిఐపిపి అనేది ఒక కంటెస్ట్ అనేది లాంచ్ చేశాయి. అదేంటంటే లోగో డిజైన్ చేయడం, అలాగే ట్యాంక్ లైన్ స్లోగన్ అండ్ కంటెస్ట్. సో మెయిన్లీ ఫర్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్. సో ఇది వీళ్ళు లాంచ్ చేసిన కంటెస్ట్ అనమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, స్పెషలీ ఫుల్ ఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే బ్లూ హ్యాలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. అండ్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే ఫ్లవర్స్ యూస్ బ్లూ హ్యాలో ఆప్టికల్ ట్రిక్ టు అట్రాక్ట్ బీస్. సో బీస్ ని అట్రాక్ట్ చేయడానికి ఫ్లవర్స్ అనేవి ఈ బ్లూ హ్యాలో అనే ఆప్టికల్ ట్రిక్ ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 4కి బాగా హెల్ప్ అవుతుంది గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో మామూలు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్కి అయితే ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే BCCS అంటే బయో ఎనర్జీ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. ఇది ఏంటంటే ఫ్యూచర్లో ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ మిటిగేషన్ టెక్నాలజీ. సో ఇది ఏం చేస్తుంది అంటే నెగిటివ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని ఇస్తుంది అనమాట. ఆల్రెడీ మీకు నెగిటివ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ గురించి ఒక ఆర్టికల్ అనేది మీకు ముందు లెక్చర్స్లో చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే తుమ్రి. దీని తరకు మీనింగ్ చూసుకుంటే టు మేక్ ఏ డ్యాన్స్ లైక్ మూమెంట్.
అండ్ ఇట్స్ అ సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండ్ మెయిన్ థీమ్ ఏంటంటే లార్డ్ కృష్ణాస్ కోర్ట్షిప్ విత్ గోపీస్ అండ్ హిస్ కంపానియన్ రాధా. సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కింద తీసుకోవచ్చు అండ్ ఇది కూడా గ్రూప్ టూ స్క్రీనింగ్ లాంటి ఎగ్జామ్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఐపీపీఎస్సీ టీఎస్పీ. థ్యాంక్ యూ.